జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అయితే రాత్రివేళ సుమారు 100 మంది గ్రామంలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 8 మంది తలలు పగలగా వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారంతా చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వర్గానికి చెందినవారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో రగిలిపోయిన కూచువారిపల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. రాత్రికి రాత్రే వైసీపీ నేత, గ్రామ సర్పంచ్ అయిన కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు కారును సైతం దహనం చేశారు. పలువురు వైసీపీ నేతలకు చెందిన బైకులను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన సర్పంచ్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన వర్గీయులు గ్రామం వదిలి పరారైనట్లు తెలుస్తోంది. పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నేతలు చేసిన అక్రమాలను అడ్డుకున్నందుకే తమపై దాడులు చేశారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.